రైతు బాగుంటేనే రైతు కూలీ బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుందని చెప్పి గట్టిగా నమ్మి వీరి బాగోగుల కోసం అడుగులు గట్టిగా వేయగలిగాం 2020 ఖరీఫ్ క్లో మన కళ్ళ ఎదుటనే చూసాం కొన్ని కొన్ని సందర్భాలలో భారీ వర్షాలు తుఫాన్లు చీడపీడలు ఇలా కారణాలు ఏమైనా కూడా దాదాపుగా నష్టపోయిన రైతులు 15,15,000 మంది రైతులు నష్టపోతే వారందరికీ కూడా మంచి చేస్తూ ఈ రోజు 1820 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పరిహారంగా ఈ రోజు నేరుగా బటన్ నొక్కిన వెంటనే దేవుడి దయతో నేరుగా రైతుల ఖాతాల్లోకి ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా గ్రామ సచివాలయాలలో లిస్టునంతా కూడా డిస్ప్లే చేసి ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకోకుండా కష్టం లేకుండా పారదర్శకంగా ఎవరికి కూడా రూపాయి లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా నేరుగా బటన్ నొక్కిన వెంటనే రైతన్నల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతా ఉంది ఈ నెలలోనే రైతుల కోసమే మొన్న రైతు భరోసాగా దాదాపుగా 3,900 కోట్ల రూపాయలు దేవుడి దయతో ఇవ్వగలిగితే ఈ రోజు ఇదే నెలలోనే మళ్ళీ 15,15,000 మంది రైతులకు మంచి జరిగేలా ఈ రోజు మరో 1,820 కోట్ల రూపాయలు ఇవ్వగలుగుతా ఉన్నాం అంటే దాదాపుగా 5,800 కోట్లు 5,600 కోట్లు పుట్టి ఈ నెలలోనే రైతుల కోసం మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు దేవునికి నిజంగా ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు కూడా తెలపాలి